గతంలో ఎందుకు డబ్బులు రాలేదు ఈ డబ్బులన్నీ ఎవరి జోబిల్లోకి పోయాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమన్నాను కోరుతా ఉన్నా కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి స్థానం మాత్రమే మారింది ఈ రోజు ఆలోచన చేయమన్నాను అడుగుతా ఉన్నా వాళ్ళకి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు వాళ్ళకి అధికారం కావాల్సింది పేదలకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గుండెల్లో వాళ్ళ ఇళ్ళల్లో బ్రతకాలని తపన తాపత్రయంతో కాదు వాళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి పంచుకున్నది తినుకోవడానికి వాళ్ళ మాదిరిగా నాకొక గజదంగల ముట్ట తోడగా లేదు దోచుకున్నది పంచుకునే దానికి వాళ్ళ మాదిరిగా నాకొక గజదంగల ముట్ట తోడగా లేదు వాళ్ళ మాదిరిగా నాకొక ఈనాడు తోడగా లేదు వాళ్ళ మాదిరిగా నాకొక ఆంధ్రజ్యోతి తోడగా లేదు వాళ్ళ మాదిరిగా నాకొక టీవీ 5 అండగా లేదు వాళ్ళ మాదిరిగా నాకొక దత్తపుత్రుడు తోడు అంతకన్నా నాకు లేదు దోచుకొని పంచుకొని తినుకోవడం నా విధానం కాదు నా విధానం నేను నమ్ముకున్నది పైన దేవుడిని ఆ తర్వాత మిమ్మల్ని మాత్రమే నేను నమ్ముకున్నా ఇవాల్ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా అటువైపున వాళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలు నమ్మకండి అటువైపున వాళ్ళు చెప్తా ఉన్న మోసాలు నమ్మకండి రాబోయే రోజుల్లో వాళ్ళందరూ మీ ఇంటికి వస్తారు వచ్చి ఒక్కొక్క ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు వచ్చి ఒక్కొక్క ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని కూడా చెప్తారు నమ్మకండి ఈ మాటల్ని నమ్మకండి ఈ అబద్ధాల్ని నమ్మకండి ఈ మోసాల్ని మీ అందరితో కూడా ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది పెత్తందారులకు పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అన్నది గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం వేసే ప్రతి అడుగు మనం వేసే ప్రతి ఓటు కురుక్షేత్ర యుద్ధంలో మనం చేసే ప్రతి యుద్ధంలో ప్రతి అడుగు ఒక పేదవాడిని రక్షించుకునే దానికోసం వేస్తా ఉన్నాం ఒక పేదవాడి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మనం అడుగులు వేస్తా ఉన్నాం ఒక పెత్తందారి ప్రభుత్వం రాకూడదు అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నామన్నది గుర్తుపెట్టుకోండి ఈ యుద్ధం పేదవాడికి పెత్తందారులకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో కులాలు లేవు ఈ యుద్ధంలో మతాలు లేవు ఈ యుద్ధంలో కేవలం ఒకడే ఒకడు పేదవాడు ఒకవైపున ఉన్నాడు పెత్తందారి మరోవైపున ఉన్నాడు అన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇలాంటి వారితో యుద్ధం జరుగుతూ ఉందన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఈ యుద్ధంలో మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశస్సులు మీ బిడ్డ ప్రభుత్వానికి దేవుడి దయతో ఎప్పుడు ఉండాలని దేవుడి దయతో మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలి అని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి ఇక ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.